హలో గాయస్ వెల్కమ్ టు తెలుగు సినిమా ముచ్చట్లు అదియో సమీగో అలీ అండ్ సూరజ్ వ్యంజర్ముడు మెయిన్ లీడ్స్ గా చేసిన ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది తెలుగులో కూడా ఉంది మరి ఇంకా లేట్ చేయకుండా ఈ మూవీ ఎలా ఉందో రివీలో చూసేద్దాం బేసిక్ స్టోరీ ఏంటంటే ప్రియన్ ఒక పెయింటర్ ఫైనాన్షియల్గా చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటాడు తన మదర్ ట్రీట్మెంట్ కోసం ట్వంటీ ఫైవ్ థౌసండ్ అవసరం పడుతుంది అయితే ప్రియన్ ఫ్రెండ్ డబ్బులు ఇస్తానని తనని బస్ స్టాప్కి రమ్మంటాడు అక్కడ ప్రియన్ కి ప్రిన్స్ అనే ఒక స్ట్రేంజర్ పరిచయం అవుతాడు అయితే అనుకోకుండా వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయిపోయి రోడ్ జర్నీ స్టార్ట్ చేస్తారు ఆ తర్వాత ఏం జరిగింది అనేది సినిమాలో చూడాలి సినిమా అయితే బానే ఉంది మరీ స్టాండ్అవుట్ ఫిలిం అనలేము గాని ఫీల్ గుడ్ మూవీ అనిపించింది ఇద్దరు కాంట్రాస్ట్ లైఫ్స్ ఉన్న వ్యక్తుల మధ్య ఫ్రెండ్షిప్ అనేది ఎలా డెవలప్ అయింది అనేది సినిమా కోర్ పాయింట్ చాలా సింపుల్ పాయింట్ నరేషన్ కూడా అంతే సింపుల్గా ఉంటుంది అయితే నరేషన్ స్లోగా ఉన్నప్పటికీ ఫస్ట్ హాఫ్ అంతా ఫన్ గా ఉండడం వల్ల ఎక్కడా బోర్ అనిపించదు ఒక బస్ స్టాప్లో ఇద్దరు కలవడం వాళ్ళు రోడ్ జర్నీ స్టార్ట్ చేయడం నెక్స్ట్ ఏం జరుగుతుంది అసలు వీళ్ళ స్టోరీ ఎక్కడికి వెళ్తుందనే క్యూరియాసిటీ ఉంటుంది అయితే ప్రియన్ లైఫ్ ఏంటనేది అప్పటికే కొంచెం ఐడియా వస్తుంది కానీ ప్రిన్స్ అనే వ్యక్తి అసలు ఎవరు సడన్ గా బస్ స్టాప్కి వచ్చి ఫ్రెండ్ చేసుకోవడం తన బిహేవియర్ అంతా చూస్తుంటే అసలు ఎవడు వీడు వీడి స్టోరీ ఏంటో తెలుసుకోవాలనిపిస్తుంది అయితే ఫస్ట్ హాఫ్ అంతా క్యూరియాసిటీని బాగానే మెయింటైన్ చేశారు కానీ సెకండ్ హాఫే దెబ్బేసింది సెకండ్ హాఫ్ కూడా కాసేపు బానే ఉంటుంది కానీ కాసేపు అయ్యాక ప్రతి సీన్ సాగదీసి ఎప్పుడో ఎండ్ చేయాల్సిన మూవీను టూ అండ్ హాఫ్ అవర్స్ చేశారు అసలు సెకండ్ హాఫ్ లో చాలా సీన్స్ లేపేసి క్రిస్ప్గా చేసి ఉంటే ఇంకా బాగుండేది సాంగ్స్ కూడా అనవసరం అనిపించింది అయితే ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే మెయిన్ లీడ్స్ వీళ్ళ యాక్టింగ్ తోనే సినిమా మొత్తం చూసేలా చేశారు చిన్న చిన్న ఫ్లాస్ ఉన్నప్పటికీ నాకు రైటింగ్ నచ్చింది తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది ఇక అడల్ట్ కంటెంట్ అయితే ఏం లేదు చాలా క్లీన్ మూవీ యాక్టింగ్ విషయానికి వస్తే ప్రియన్గా సూర కూడా చాలా సెటిల్ గా బాగా పర్ఫామ్ చేశాడు గా అసీఫ్ అలీ అయితే సూపర్ అంతే మన సైన్ టైమ్ చాకో లాస్ట్ లో ఒక ఫైవ్ మినిట్స్ ఉంటాడు బట్ ఉన్నంతలో బాగానే చేశాడు ఇక రెస్ట్ ఆఫ్ ది క్యాస్ట్ ఓకే టెక్నికల్ గా ఈ సినిమా బాగానే ఉంది మలయాళం సినిమా కాబట్టి విజువల్స్ ఎలాగో బానే ఉంటాయి గోపీసుందర్ సాంగ్స్ అయితే అంతగా ఏం లేవు బట్ జేక్స్ బెజయ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది డైరెక్టర్ నాస్ నాజర్ ఫస్ట్ మూవీ అయినా కూడా బాగానే హ్యాండిల్ చేశాడు ఫ్రెండ్షిప్ గురించి చెప్తూనే అండర్ కరెంట్గా మనీ గురించి చాలా బాగా డిస్కస్ చేశాడు ఫైనల్గా అదియో సమిగో స్లోగా ఉన్నప్పటికీ ఇట్స్ అ డీసెంట్ ఫిల్మ్ టు వాచ్ ఈ వీకెండ్కి ట్రై చేయండి ఈ రివ్యూ వస్తే ఒక లైక్ కొట్టి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ ఈ సినిమా చూశాక మీకేమనిపించిందో కమెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో